రోజు మనం గుడ్డుతో మన పూజ గదిని తయారు చేస్తున్న ఏరియాలో ఉన్నాం. సో వీళ్ళు గుడ్డుతో చక్కగా చేస్తున్నారు. ఇవి మన ఇళ్లల్లో పెట్టుకోవడానికి ఎవరైతే పూజ గది కట్టరో అటువంటి ప్లేస్ లేదో అవి ప్లేస్ లేని ఏరియాలో ఇలాంటివి పెట్టుకోవడం వల్ల పూజ గది లాగానే ఉన్నటువంటి ఒక అద్భుతమైన వుడ్ వర్క్ తో చేసిన ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. సో మనకు కావాల్సినట్టుగా వీరు డిజైన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అవి ఈరోజు మనం చూస్తున్నాం. సో డిఫరెంట్ డిజైన్స్తో ఇక్కడ చేయడం జరుగుతుంది వుడ్ తోటి. సో అందులో ఒక్కొక్కటి మనం సైజెస్ అడిగి తెలుసుకుందాం. ఇది సైజ్ ఎంత? ఇది 3x20 అంటే 3x2 మళ్ళీ 20 ఇంచెస్ తోటి సైజెస్తో ఉంది ఇది. సేమ్ ఇది కూడా కింద షెల్ఫ్స్ కూడా వచ్చినాయి ఇక్కడ చూడండి దీంట్లో. సో సామాన్ పెట్టుకోవడానికి మీ ఆంజనేయులు ఆంజనేయ వాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఈరోజు పూజ గది మీద చాలామందికి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని ఇరుకైన స్థలాలలో మనం పూజ గది కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది, ఎందుకంటే అంత స్థలం ఇచ్చుకోలేము. అలాంటి వాళ్ళ కోసము మనము చాలామంది నన్ను అడగడం వల్ల వాళ్ళకి ఈ యొక్క పూజ గది కాకుండా ఉట్టుతో చేసిన ఫ్రేమ్స్ కానీ బాక్సెస్ కానీ ఎలా ఉపయోగించాలో ఈరోజు మనం చూస్తాము. దాంట్లో భాగంగా సైజెస్ తోటి కానీ డిజైన్స్తో కానీ ఉన్న మీరు చేస్తున్న ఏరియాలో మనం ఉన్నాము. సో వారిని అడిగి తెలుసుకుందాము ఒక్కొక్కటి సైజ్ ఎంత ఉంది. సో ప్రైజెస్ కూడా వీలైతే అడుగుదాము, కొన్ని చెప్పవచ్చు, తర్వాత మీకు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. సో చూద్దామా మరి. చిన్నది ఇది. సో దీని సైజ్ వచ్చేసి 1.5x1.5 అంటే 1.5 ఇంచ్, 18 ఇంచెస్ వస్తుంది. 18 ఇంచెస్ బై 18 ఇంచెస్. ఇంకా సెకండ్ది ఇది 2x1.5 ఫీట్. అలాగే కిందిది వచ్చేవరకు మనకు 30 ఇంచెస్ బై 12 ఇంచెస్. సో ఇలా మనకు ఉంటుంది. దీని లోపల కనుక చూస్తే మనకు అది తీసి పెట్టాలి. రైట్, గుడ్. సో ఇలా ఉంటుంది యాక్సెస్. ఇది ఒక డిజైన్తో చేసింది. అసలు అది ప్లేస్ లేనప్పుడు వాల్ మౌంటెడ్ అన్నమాట ఇది. అంత ప్లేస్ లేదు, తక్కువ ప్లేస్ ఉంది అన్నప్పుడు షాప్లలో కానీ ఇది ఈ రెండు పిన్స్ కూడా వాల్ మౌంట్ చేసుకొని దీంట్లో పెట్టుకోవచ్చు. కింద కూడా మళ్ళీ మనకు ఒక చిన్న ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది సామాన్ పెట్టుకోవడానికి. ఇది ఒక చిన్న సైజ్ మోడల్. దీంట్లో కూడా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. మన అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి దీన్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు వుడ్లోనే కాకుండా మెటీరియల్తో అంటే సిల్వర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, కావాలంటే దాంట్లో కూడా చేయడం జరిగింది. సో డిజైన్ ఇది. మనకు వుడ్లో కాకుండా మెటల్లో ఇది చేయడం జరిగింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ డిజైన్. సో కింద కూడా ఒక చిన్న డ్రా కూడా ఇవ్వడం జరిగింది ఇది. వావ్, ఒక యాక్సెస్ సామాన్ పెట్టుకోవడానికి ఒక బ్యూటిఫుల్ డిజైన్. అంతేకాకుండా అల్యూమినియంలో కూడా చేయడం జరిగింది. ఇది అల్యూమినియంతో చేసిన పూజ బాక్స్. ఇది కూడా ఒకసారి చూద్దాము. చిన్న పిన్ లాక్ ఉంది ఇక్కడ, ఇది ఓపెన్ చేస్తున్నా, ఇది వస్తుంది లోపల. సో ఇక్కడ యాక్సెస్ ఒకటి ఓపెన్ ఉంది ఇక్కడ, దీంట్లో ఇది సపోర్టింగ్. అలాగే చిన్న డ్రా కూడా దీంట్లో ఉంది. సో ఇలా యాక్సెస్ ఉంటుంది లోపల సామాన్, అంటే మన పూజా సామాన్ పెట్టుకోవడానికి. రైట్, ఇది అల్యూమినియం. అల్యూమినియంలోనే ఇంకా పెద్ద సైజ్ కావాలంటే కూడా మనకు అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో సూపర్ బ్యూటిఫుల్ ఒక పార్టిషన్స్ అనేవి ఉన్నాయి దీంట్లో. మళ్ళీ డ్రా కూడా ఉంది చిన్నగా సామాన్ పెట్టుకోవడానికి.
అంతేకాకుండా ఒక డిఫరెంట్ డిజైన్తో కావాలనుకుంటే ఇలాంటి అవకాశం కూడా మనకుంది. ఇట్లా పీట పెట్టుకోవచ్చు. పీటతో కూడా మనకు ఇలా కనిపిస్తుంది. మరి గంటలతో కావాలని చాలామంది అనుకుంటారు, గంటలు ఉండాలి మా గుడికి అనుకున్నప్పుడు ఈ డిజైన్కి వెళ్ళొచ్చు. ఒక డ్రా కూడా ఉంది ఇక్కడ, ఇలా వచ్చేది. సో ఇలా గంటలతో కూడా మనకు అవకాశం అనేది ఉంది. సో ఇలాంటివి కూడా మనం ఇంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్తో విత్ కంప్లీట్ ఒక మెష్ ఓపెన్ టైప్ వుడ్లో చేయడం జరిగింది. ఒక డిజైను. సో కింద కూడా ఒక డ్రా కూడా ఇచ్చారు మనకు. ఇది ఒకటి ఉంది, ఇట్లా టూ డ్రాస్ అనేవి వచ్చినాయి. సో ఇలా ఏది కావాలన్నా కూడా మనకు అవకాశం ఉంది. థ్యాంక్ యూ. వీటితో పాటు అద్భుతమైన పూజ మందిరాలు చూడబోతారు. ఈ వీడియో 100 లైక్స్ చేయండి, షేర్ చేయండి. మీ ఆంజనేయ వాస్తు యూట్యూబ్ ఛానల్ మీకోసం సదా మీ సేవలో. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.